హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే క్రేజీ వ్లాగ్స్. ఇప్పుడు మనమైతే ఉన్నాము రామ్ నగర్ ఫిష్ మార్కెట్లో. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అయితే అవుతుంది. టుడే సండే, రామ్ నగర్లో మంచి స్పెషల్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఫిషెస్ కానీ ఫ్రాన్స్ కానీ సీ ఫుడ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే మన ఛానల్లో మనమైతే 3 వీడియోలు అయితే పెట్టడం జరిగింది. 3 వీడియోలు కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారబ్బా. ఈ వారం వీడియో కూడా అలాగే సపోర్ట్ చేసారైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వారం ఇక్కడ ఎలాంటి చేపలు ఉన్నాయి, ఏదైనా కొత్త రకం ఐటమ్స్ ఏమైనా వచ్చినాయా, రేట్లు ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము. లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. ఓ రూప్చంద్ పాంప్లెట్లో ఎంత? 100 రూపీస్ పర్ కేజీ. ఏం చేపలు ఉన్నాయి? వచ్చారు తమ్ముడు. ఏం చేపలు ఇది? ఏం చేప పేరు? పేరు గల్లల్. రేట్ ఎంత ఉందా కేజీ? కేజీ ఎంత? 80 రూపీస్. 80 రూపీస్ గల్లల్. జల్ల జల్ల అంటారు, పంకజ్ అంటారు. రవ్వలు మనం ఎప్పుడు రెగ్యులర్గా తినే చేపలు ఇవే అనమాట. బాగుంటాయి టేస్ట్. 130 కేజీ. ఇక్కడ 130 కేజీ అంటే రవ్వలు మనకు వచ్చేసి మన షాప్స్లో అమ్మే దగ్గర మనం తీసుకున్నాం అంటే మన ఇళ్ళ దగ్గర ఈజీలీ 180 to 200 to 220 వరకు అయితే చెప్తారనమాట. ఇక్కడ జస్ట్ 130 రూపీస్. అప్పుడే మనం 5 o'clock వచ్చినా సరే చాలా వరకు మాల్ అయితే ఖాళీ అయిపోయింది. ఎక్కడ లోడ్ అయిపోయి వెళ్ళిపోతుంది. చూడండి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి దీనిలో. అంటే లోడెడ్ ఫిష్ అనమాట అది. రామ్ నగర్కి వచ్చి మనం ఫిష్ తీసుకోవాలంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ 3 o'clock 2 o'clock ఎర్లీ మార్నింగ్ కూడా అనకూడదు. దాన్ని ఇక మిడ్ నైట్ అనాలన్నమాట. ఇంకా మిడ్ నైట్లో లేచి వస్తే గిన 4 o'clock వరకు వచ్చేసి ఇక్కడికి ఉంటే కనుక మనము మనకి ఎక్కువ ఐటమ్ అనేది కనిపిస్తుంది మాల్ అనేది. ఇప్పుడు ఇది వచ్చింది 5 o'clock అయినా సరే చాలా వరకు మాల్ అయితే క్లియర్ అయిపోయింది. బొచ్చలు ఎట్లా కైసా? కైసా కిలో బొచ్చలు కైసా ఇవి 100 రూపాయలు కిలో అంట. అవి చిన్నవైతే 80 రూపాయలు, పెద్దవైతే 100 రూపాయలు. ఓ సంచి వాళ్ళు ఇప్పింది ఇచ్చినాయండి కిలో 100. ఎంత కిలో? 70 రూపీస్ కేజీ. ఇవి రూప్చంద్ 100 రూపీస్ కేజీ. ఇవి అవి రావు. ఏం చిన్న చిన్నగానే పెద్ద లేవా? అదేం లేదు, సొర షాప్ లాగా ఉంది. సరే సరే. రవ్వలు బొచ్చలతో పాటు పాంప్లెట్లు కూడా తక్కువనే ఉన్నాయి. ఇక మన ప్రియాది ప్రియమైన ఏమంటాం ఈ చేపల్ని? కొర్రమీన్లు కదలతా ఉంటాయి వండే వరకు. అయ్యో పెద్ద సైజు ఉన్నాయా? అయిపోయినాయా? 250 కేజీయా? పెద్దవైతే ఎంత? 400 ఉంది. రేట్ ఎంతమ్మా? 100 రూపాయ. 100 ఏదైనా పర్లే. రూప్చంద్
ఫిషర్ మడ రూపచంద్ అనేది దీని వెయిట్ ఎంత ఉంటుందో చూద్దాము అమ్మ రావాలా 3 కేజీస్ ఒక్క ఫిష్ అందరూ చేపలు అమ్ముతుంటే అక్క చేపలు అమ్మే చేపలు కోసే కత్తులు అమ్ముతుంది అన్న ఎట్లన్నా ఇవి 600 ఎందుకంటే మార్కెట్ ఫ్రెష్ గా లేదు ఈ వారము ఎప్పుడు చాలా నీట్ గా క్లియర్ గా ఉంటది మనం బేగం బజార్లో ఫిష్ మార్కెట్ చూసాము అదైతే అబ్బో బ్యాక్ చిచిచి అంటాము దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ కానీ ఈ వారం ఎందుకు ఇది కూడా చాలా గలీజ్ ఉంది స్మెల్ లేదు కానీ మురికి వాటర్ అదంతా అన్నమాట ఈ వారం ఏంటో మనకి అసలు రొయ్యలు అనేవి కనిపించట్లేదు ఎక్కువ శాతం చేపలే పెట్టారు రొయ్యల సైడ్ కూడా చూద్దాం ఎక్కడ దొరుకుతాయేమో రొయ్యలు చాలా డట్టిగా ఉందబ్బా ఆ రొయ్యలైతే వచ్చాయి కానీ తక్కువ మాలు ఉంది చాలా తక్కువ మాలు బాబా ఎట్లా ఇది 250 దీనికంటే పెద్ద సైజ్ ఉన్నాయా అవి ఎట్లా 200 వస్తుంది ఇంకో జరిగి ఇక్కడ పెద్దగా ఉండే రొయ్యలు బాబా ఎట్లవి 300 అంట కిలో మంచి బాగున్నాయి జర పెద్ద పెద్దగా ఉన్నాయి బాబాయ్ ఎట్లవి 320 అవి 300 ఇవి 320 వైట్ పాంప్లెట్స్ మస్తు కాస్ట్ ఉంటుంది వైట్ పాంప్లెట్స్ ఎంత అవి ఎంతమ్మా ఎంత ఇది ఇది చేపలు 800 అంట బాబాయ్ కేజీ ఎట్లేది 900 కేజీ ఒక్క నిమిషం జోబులో పెట్టి వస్తాను టైం
ఆల్మోస్ట్ అన్ని రొయ్యలే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు దాకా రొయ్యలు కనిపించలేము అనుకున్నాం కదా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి గుప్పలు గుప్పలుగా రొయ్యలు ఒక సైడ్ అంతా ఫిష్ ఒక సైడ్ అంతా సీ ఫుడ్ అని చెప్పి రొయ్యలు పీతలు ఇట్లా ఎక్కువ సముద్రం చేపలు మాత్రమే ఉంటాయన్నమాట ఇటు పక్కన మనం ఫస్ట్ కవర్ చేసిన దగ్గరేమో రెగ్యులర్గా ఉండే ఫిషెస్ ఈ రవ్వలవు బొచ్చులవు ఈ సావడాలవు లేకుంటే మన పాంప్లెట్లు మనం ఇక్కడ ఎక్కువ తినే ఎక్కువ పాంప్లెట్లు అవి ఈ తూనా ఫిష్ ఏదో కానీ భలేగా సేమ్ టు సేమ్ షార్క్ లాగే ఉంటుంది అదైతే మస్తు లిక్కిస్తుంది ఈ మెత్తళ్ళు ఉడకబెట్టి అమ్మా వంచి అన్న కేజీ ఎంత ఇవి కేజీ ఎంత ఇవి ఈ 200 అంట ఒలిచినవి అవి ఉడకబెడితే గింత గింత అయితే లేవు చిన్న చిన్నగా నేను కూడా ఒక 5 కిలోల ఫిష్లు అయితే తీసుకున్నాను సేమ్ మస్తు బరువు అవుతుంది వీడియో తీసేదానికి బాబా ఎట్లా ఇది 50 కిలో 50 కిలో ఏంటి నాటువా ఇది చెరువులవా హైబ్రిడ్ కాదు నాటు ఇప్పుడు కటింగ్ అయితే వచ్చేసాం మనము ఇదంతా కటింగే అనమాట మొత్తము అందరూ వరుసగా కూర్చొని కటింగ్లు చేస్తూ ఉంటారు అది వరకైతే మంచి ఇట్లా మట్టి మట్టి ఉంటుండే ఇప్పుడు మంచి నీట్గా గచ్చు అది వేసి లైటింగ్ ఇట్లా పెట్టి నీట్గా చేసిర్రు చూసుకోండి ఇంకా కటింగ్ అయితే చేపిద్దాం ఫిష్ మనం చేయాలి ఎంత బాబాయ్ కటింగ్కి మామూలు అయితే 20 బోన్లెస్ అయితే 30 ఓకే ఓకే బాగుంది ఇక్కడ